కల్తీ కల్లు వల్ల దాదాపుగా 50 మంది హాస్పిటల్ బారిన పడ్డారు సో వాళ్ళందర్నీ కూడా నిన్న వెళ్లి పరామర్శించడం జరిగింది అదే విషయమే ఈ రోజు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఈ రోజు దీనికి సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిఏ గారికి పాలమూరు అభివృద్ధి ఫోరం తరఫున మేము ఈరోజు కంప్లైంట్ ఒకటి చేయడం జరిగింది అదేవిధంగా వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడైతే ఈ మత్తు పదార్థాలు అదేవిధంగా ఒక భయంకరమైన రసాయనాలు ఉపయోగించి ఈ కల్తీ కల్లును తయారు చేస్తున్నారో అట్లాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని దానికి ఎవరైతే మద్దతు తెలుపుతున్నారో అట్లాంటి వాళ్ళ మీద కూడా చట్టపరమైనటువంటి ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఎక్సైజ్ సిఏ గారిని కోరడం జరిగింది దీనికి బాధ్యతగా ఉండేటువంటి లోకల్ గా ఉండేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు ఎవరు కూడా ఇక్కడ స్పందించట్లేదు నిన్నటి మేము ఫోన్లు చేస్తున్నాము అందుకని ఈరోజు నేరుగా మేము ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చి ఈరోజు మేము కంప్లైంట్ చేయడం జరిగింది గతంలో చిన్న చిన్న వాటికి కావాలని రాజకీయ ఉద్దేశంతో ఉన్న వాటికి కావాలని చెప్పి కవింపు చర్యలు చేస్తున్నటువంటి అప్పటి ఎస్ఐ గారు ఈరోజు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఇక్కడ కనీసం ఫోన్ ఎత్తడం కాదు కదా కనీసం స్పందించే పరిస్థితిలో లేరు కాబట్టి అందుకే ఈరోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి వచ్చి ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళని అదేవిధంగా బాధ్యతారహితంగా ఈ యొక్క విధులని బాధ్యులైనటువంటి వాళ్ళని అదేవిధంగా బాధ్యతారహితంగా ఈ యొక్క విధులని నిర్వహించకుండా ఇట్లాంటి సరఫరా జరుగుతున్నా కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించినటువంటి సంబంధిత అధికారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఎక్సైజ్ కార్యాలయంలో కంప్లైంట్ చేయడం జరిగింది ఇదే కాకుండా కలెక్టర్ గారికి అదేవిధంగా సిఎస్ గారికి దీనికి సంబంధించినటువంటి అన్ని శాఖలకు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా మేము వారి దృష్టికి కూడా తీసుకుపోతాము దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇట్లా పేద ప్రజలను ఈరోజు కూలీ చేసుకుని బతుకుతున్న వాళ్ళు ఈరోజు కళ్ళు తాగలేని పరిస్థితుల్లో వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు కల్తీ కళ్ళు అమ్మి వాళ్ళ జీవితాలతో తెలగాటమాడుతున్న ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలి ఎంతటి వారిపైన సరే వాళ్ళని దేశ బహిష్కరణలాంటి చట్టాలను తీసుకొచ్చి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఈరోజు పాలమూరు అభివృద్ధి ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.